ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఐపీఎల్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ సీజన్ కోసం క్రికెట్ ఫ్యాన్స్ అందరూ ఎంతగానో ఎదురు చూస్తున్నారు అయితే ఈసారి ఐపీఎల్ టూ థౌజండ్ ట్వంటీ త్రీలో ఎంతో మందికి ఇష్టమైన టీం చెన్నై సూపర్ కింగ్స్ ఆల్రెడీ ఐపీఎల్లో నాలుగు సార్లు టైటిల్ గెలిచి తామేంటో ప్రూవ్ చేసుకున్న టీం చెన్నై అండ్ ఎప్పుడు కూడా టోర్నమెంట్ లో ఫేవరెట్స్ గా నిలిచే టీం కూడా చెన్నైయే రెండు వేల పది పదకొండు పద్దెనిమిది ఇరవై ఒకటి అన్ని సీజన్స్ లో చెన్నై బాగా రాణించింది ఇక చెన్నై సూపర్ కింగ్స్ లాస్ట్ టూ థౌజండ్ ట్వంటీ సీజన్ మాత్రం ఎవ్వరూ గుర్తు పెట్టుకోవాల్సిన లేకుండా టేబుల్లో సెవెంత్ పొజిషన్లో నిలిచి ఎంతో దారుణమైన పర్ఫార్మెన్స్ చేసింది అయితే ఆ తర్వాత టూ థౌసండ్ ట్వంటీ వన్ సీజన్లో మాత్రం ట్రోఫీ లిఫ్ట్ చేసి ఫ్యాన్స్ అందరినీ ఎంఎస్ ధోని కాళ్ళ రెగిరేసేలా చేశాడు ఇక చెన్నై సూపర్ కింగ్స్ టీమ్ కు ఉన్న బిగ్గెస్ట్ స్ట్రెంత్ ఏంటో తెలుసా యంగ్ బ్లేడ్ టీంలో ఉన్న యంగ్స్టర్స్ అందరూ టీం కోసం బాగా పర్ఫార్మెన్స్ చేసే విధంగా ఎంఎస్ ధోని మౌల్ చేసుకుంటున్నాడు అండ్ ప్రతి ఒక్కరు కూడా చాలా టాలెంటెడ్ అండ్ మరోపక్క టీంలో చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఉన్న ప్లేయర్స్ కూడా ఉన్నారు సో మొత్తంగా ఈ ఎక్స్పీరియన్స్ ప్లేయర్స్ అండ్ యంగ్స్టర్స్ వీళ్ళందరూ మిక్స్ అవుతే ఎంఎస్ ధోని నాయకత్వం సూపర్ హిట్ అవుతుందని అందరికీ తెలిసిపోయింది ఇక చెన్నై సూపర్ కింగ్స్ టీంలో బాగా ఎక్స్పీరియన్స్ ఉన్న ప్లేయర్స్ ఎవరో తెలుసా బ్రావో జడేజా ఉతప్ప రాయుడు శాండ్నర్ ఈ సీజన్లో బ్రావో లేడు కాబట్టి ఈ నలుగురి మీద కొంచెం ఎక్కువగా ప్రెజర్ ఉండే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి బట్ ఈ నలుగురు ఇంకొక బెనిఫిట్ ఏంటంటే టీంలో ఎప్పటి నుంచో ఆడుతున్నారు కాబట్టి ఫ్రాంచైజ్లో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు అండ్ ఎంఎస్ ధోని మెంటాలిటీ ఎలా ఉంటుంది ఆన్ ఫీల్డ్ అండ్ ఆఫ్ ఫీల్డ్ ప్రతి ఒక్కటి కూడా వీళ్ళందరికీ బాగా తెలుసు ఇక చెన్నై సూపర్ కింగ్స్ టీమ్ స్ట్రాంగెస్ట్ పాయింట్ ఏంటో తెలుసా బ్యాటింగ్ బ్యాటింగ్ పరంగా చెన్నైకి చాలా డెప్త్ బ్యాటింగ్ అయితే కనిపిస్తుంది ఇది చెన్నై సూపర్ కింగ్స్ కి బిగ్గెస్ట్ బోనస్ అని కూడా చెప్పుకోవచ్చు అండ్ చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటింగ్ ఆర్డర్ కూడా మనం చూసుకుంటే పరంగా కాన్వే అండ్ రుతురాజ్ గైక్వాడ్ వీళ్ళిద్దరు ఓపెనింగ్ సూపర్ సక్సెస్ఫుల్ ఇక మిడిల్ ఓవర్స్ లో మనం చూసుకుంటే రాయుడు మోయిన్ అలీ అండ్ ఫినిషర్ గా అయితే బెన్ స్టోక్స్ జడేజా శివం దుబే సో ఎక్కడ చూసినా చెన్నైకి అడ్డే లేదు ఇక పూర్తి డెత్ ఓవర్స్ లో కూడా మనం చూసుకున్న దీపక్ చహర్ కైల్ జంసన్ వీళ్ళు కూడా బ్యాటింగ్ చేయగలుగుతారు సో ఓవరాల్ గా చెన్నై సూపర్ కింగ్స్ టీమ్ కి టూ థౌజండ్ ట్వంటీ త్రీ సీజన్ లో టెన్షన్ అంతా బౌలింగ్ లోనే ఉంది ఎందుకంటే బ్యాటింగ్ లో చాలా పటిష్టంగా కనిపిస్తుంది చెన్నై ఇక చెన్నై సూపర్ కింగ్స్ టీమ్ వీక్నెస్ కనుక మనం చూసుకుంటే డెత్ బౌలింగ్ లాస్ట్ టైం మనం చూసుకుంటే డెత్ బౌలింగ్ పరంగా హాజిల్వుడ్ బ్రావో ఇలాంటి ఎక్స్పీరియన్స్డ్ ప్లేయర్స్ అయితే కనిపించారు బట్ ఈసారి మాత్రం కైల్ జెమ్సన్ తుషార్ దేశ్ పాండే ఇలాంటి కొత్త ప్లేయర్స్ వచ్చారు అండ్ ముఖ్యంగా తుషార్ దేశ్ పాండే ఢిల్లీ క్యాపిటల్స్ నుంచి ఇప్పుడు చెన్నైకి వచ్చేసాడు సో కొంచెం తుషార్ దేశ్ పాండే డెత్ బౌలింగ్ అయితే కొంచెం అట్యూట్ గా ఉంది కాబట్టి కొంచెం ఇన్ఎక్స్పీరియన్స్డ్ ప్లేయర్గా కనిపిస్తున్నాడు అండ్ కైల్ జెమ్సన్ కూడా ఆర్సీబీ టీంలో ఉన్నప్పుడే ఐపీఎల్ అంటే కొంచెం ఎక్స్పీరియన్స్ వచ్చింది బట్ ఫుల్ ఫ్లెజ్డ్ ఎక్స్పీరియన్స్ అయితే ఈ సీజన్ లోనే వస్తుంది కాబట్టి వీళ్ళిద్దరి పైన కొంచెం ప్రెషర్ అయితే ఉండబోతుంది బట్ డెత్ బౌలింగ్ లో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ చాయిస్ ఏంటో తెలుసా చార్ దీపాక్ చార్ అటు బ్యాటింగ్ ఇటు బౌలింగ్ రెండు విధాలుగా టీమ్ కి కరెక్ట్ గా సక్సెస్ రేట్ ఇచ్చే బౌలర్ ఇతను అండ్ బ్యాటింగ్ పరంగా కూడా దీపక్ చైర్ బ్రిలియన్ బ్యాట్స్మెన్ ఇక ఎంఎస్ ధోని ముందర ఉన్న బిగ్గెస్ట్ టఫ్ పాయింట్ ఏంటంటే స్పిన్ ఆప్షన్స్ రవీంద్ర జడేజా మోహిన్ అలీ శాండర్ ముగ్గురు కీ స్పిన్నర్స్ ఉన్నారు బట్ వీళ్ళల్లో ఎంఎస్ ధోని ఎక్కువగా రవీంద్ర జడేజా అని మోహిన్ అలీని పవర్ ప్లే తర్వాతనే యూజ్ చేసుకుంటాడు మాత్రం ఎక్కువగా ఫస్ట్ సిక్స్ ఓవర్స్ లోనే యూస్ చేసుకుంటాడు సో ఎటు చూసినా స్పిన్ పరంగా చెన్నైకి అయితే ఎటువంటి నష్టం అయితే కనిపించట్లేదు అండ్ ఈసారి ఐపీఎల్ టూ థౌసండ్ లో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున రుతురాజ్ గైక్వాడ్ శివం దుబే వీళ్ళిద్దరికి గోల్డ్ ఎన్ ఛాన్స్ అని చెప్పుకోవాలి ఎందుకంటే యంగ్స్టర్స్ అండ్ ఫ్యూచర్ లో ఇండియన్ టీమ్ లో బాగా రాణించగలిగే కేపబిలిటీ ఉన్న ప్లేయర్స్ వీళ్ళు అండ్ మరోపక్క అన్క్యాప్డ్ ప్లేయర్స్ జగదీశన్ తుషార్ దేశ్ పాండే వీళ్ళిద్దరు కూడా చాలా బిగ్గెస్ట్ ఛాన్స్ సో ఈ నలుగురు కనుక ఈసారి బాగా రాణిస్తే మాత్రం చెన్నై ఈసారి ఫైనల్లో గెలిచే ఛాన్సెస్ ఉంటాయి అండ్ ఈ నలుగురు కూడా వచ్చే టీ ట్వంటీ వరల్డ్ కప్ లో కనిపించే అవకాశం కూడా ఎక్కువగా కనిపిస్తుంది ఇక చెన్నై ఉన్న థ్రెడ్స్ ఏంటంటే ఎక్కువ మంది ఫారెన్ ఆప్షన్స్ కనిపిస్తున్నాయి మోయిన్ అలీ బెన్ స్ట్రోక్స్ కాన్వే ప్రిటోరియస్ శాండర్ కైల్ జెమ్సన్ ఇలా ఎక్కువగా ఎక్స్పీరియన్స్ ఉన్న ప్లేయర్స్ అండ్ ప్లేయింగ్ లెవెన్ లో ఖచ్చితంగా తీసుకోవాల్సిన ప్లేయర్స్ అయితే కనిపిస్తున్నారు బట్ ముఖ్యంగా ఎంతమంది ప్లేయర్స్ ఉన్నా సరే చెన్నై సూపర్ కింగ్స్ టీమ్ అల్టిమేట్ గా ఐపీఎల్ టూ థౌసండ్ ట్వంటీ త్రీ స్ట్రాంగెస్ట్ టీం ఒకసారి చూసేద్దాం కాన్వే రుతురాజ్ గైక్వాడ్ మోహిన్ అలీ అంబటి రాయుడు బెన్ స్టోక్ శివాం దుబే జడేజా ఎంఎస్ ధోని దీపాక్ చెహర్ తుషార్ దేశ్ పాండే లేకుంటే కైల్ జన్ సో ఓవరాల్ గా చూసారు కదండి ఐపీఎల్ టూ థౌసండ్ ట్వంటీ త్రీ లో చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటింగ్ బౌలింగ్ ఫీల్డింగ్ మూడు విధాలుగా స్ట్రాంగ్ గా ఉంది మరి ఎంఎస్ ధోని ఐపీఎల్ టూ థౌసండ్ ట్వంటీ త్రీ సీజన్ లో ఎలా రెచ్చిపోయాడతాడు ఎలాంటి కెప్టెన్సీ చేస్తాడు అనేది బిగ్ క్వశ్చన్ మార్క్ అని చెప్పుకోవచ్చు మరి ఈ సీజన్ లో చెన్నై సూపర్ కింగ్స్ టీమ్ పర్ఫార్మెన్స్ ఎలా ఉండబోతుంది ప్లేయింగ్ లో ఎలాంటి ప్లేయర్స్ ఉంటే బాగుంటుందని మీరు అనుకుంటున్నారో మీ ఒపీనియన్ కూడా తప్పకుండా కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి అండ్ గుర్తుపెట్టుకోండి ఈ విడ లింక్ డిస్క్రిప్షన్లో మాదాన్ స్పోర్ట్స్ టెలిగ్రామ్ ఛానల్ లింక్ నేను ప్లేస్ చేస్తాను సో ఖచ్చితంగా మీరు మాదాన్ స్పోర్ట్స్ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయిపోండి ప్రతి ఒక్క అప్డేట్ కూడా మీకు అందుబాటులో ఉంటాయి